గతంలో అమరావతిలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ చేస్తున్నాడని ఆరోపించిన వైసీపీ శ్రేణులు నేడు జగనన్న స్మార్ట్ టౌన్షిప్ అని ఒక పేరు పెట్టుకుని సీఎం అదే రియల్ ఎస్టేట్ చేస్తున్నారు ఈరోజు. అదే సందర్భంలో మంగళగిరిలో పెద్ద లేఅవుట్ వేసి ఈరోజు ఒక్కొక్క గజం అంట 17,500 చేసి అమ్మడానికి సిద్ధపడుతున్నారు. సో ఏ రకంగా చూస్తున్నారు మీరు ఈరోజు ఈ జగనన్న స్మార్ట్ టౌన్షిప్ గురించి? వాస్తవంగా జగనన్న స్మార్ట్ టౌన్షిప్ అని పేరు పెట్టడమే ఒక అభ్యంతరకరం. ఎందుకంటే శాశ్వతంగా ఇల్లు కట్టుకునే ఒక కాలనీస్కి ఆయన తాత్కాలికంగా ఒక 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి మాత్రమే. ఆయన సొంత డబ్బులతో లేఅవుట్ వేయట్లేదు, అది ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వం ఖర్చు పెట్టి లేఅవుట్ వేస్తున్న దానికి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి లేఅవుట్కి ఆయన పేరు పెట్టుకోవటం ఏంటి? ఆయన ఏమన్నా దీవించి ఆశీర్వదించి అక్కడ ఇళ్ల స్థలాలకు జనాలకు పందేరం చేస్తున్నారా? డబ్బు ఖర్చు పెట్టి కొనుక్కుంటున్న లేఅవుట్లు అది. అటువంటి దానికి ప్రతి దానికి కూడా జగనన్న జగనన్న అని చెప్పని పెట్టడమే ఒక తప్పు. ఇప్పుడు ఆల్రెడీ జగనన్న కాలనీలు అని చెప్పని గ్రామాల్లోనూ మున్సిపాలిటీలోనూ సెంటు సెంటున్నర స్థలాలతోటి లేఅవుట్లు చేసి దాదాపు 25 లక్షల ఇళ్ల స్థలాలు మేము ఇస్తున్నాము, 25 లక్షల మందికి ఇల్లు కట్టించి ఇస్తున్నాము అని చెప్పారు. అవన్నీ కూడా ఎక్కడెక్కడ వాటిని లేఅవుట్లు చేశారు, ఎక్కడెక్కడ ఏ చెరువుల్లో లేఅవుట్లు చేశారు, నివాసయోగ్యంగా ఉన్నాయా లేవా, వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించారా లేదా అనేది ఇప్పుడు ఆల్రెడీ జనాలందరూ చూస్తూనే ఉన్నారు. అట్లాగే గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 3.5-4 లక్షల టిట్కో ఇల్లు కట్టారు. ఆ టిట్కో ఇళ్ళని 1 లక్ష రూపాయలు వాళ్ళు మార్జిన్ మనీ కట్టున్నారు ఆ లబ్ధిదారులందరూ కూడా. ఆ లబ్ధిదారులకు ఈరోజు దాకా అవి పూర్తి చేసి ఇవ్వడానికే ఈ ప్రభుత్వానికి 3 సంవత్సరాలు గడుస్తున్నా కూడా తీరిక దొరకలేదు. రాజకీయ కక్షతోటి వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారులకు మేము ఎందుకు ఇవ్వాలి అని చెప్పని వాటిని అన్నింటినీ పెండింగ్ పెట్టారు. అదేవిధంగా అమరావతి ప్రాంతంలో హ్యాపీనెస్ట్ పేరుతోటి ఆ రోజు ఎన్ఆర్ఐలందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సిఆర్డీఏ ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ బిగిన్ చేస్తే దాంట్లో ఆ సబ్స్క్రైబ్ చేసుకున్న దాన్ని కూడా రివర్స్ టెండర్ పేరుతోటి దాన్ని నిర్వీర్యం చేసి ఆ ప్రాజెక్టు మొత్తం అధోగతి పాలు అయ్యే విధంగా చేశారు. అట్లాగే అమరావతి ప్రాంతంలో ఉద్యోగస్తులకి తర్వాత గ్రూప్ వన్ అధికారులకి జడ్జీలకి ఎమ్మెల్యే ఎంపీల కోసం మొదలుపెట్టిన నివాస కాంప్లెక్స్లు మొత్తాన్ని కూడా పూర్తి చేయకుండా వాటిని అట్లాగే పెండింగ్ పెట్టారు. వీళ్ళు ఇప్పుడు వచ్చి కొత్తగా జగనన్న స్మార్ట్ కాలనీల పేరుతోటి లేఅవుట్లు డెవలప్ చేసి 17,500 రూపాయలు గజంకి రేటు ఫిక్స్ చేశారు మంగళగిరి ప్రాంతంలో. దానికి పైగా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఏ అమరావతిలో అయితే చంద్రబాబు నాయుడు ఏ డెవలప్మెంట్ చేయలేదు, ఏ అమరావతి ఎడర్గా ఉంది, ఏ అమరావతి శ్మశానంగా ఉంది అని చెప్తా ఉన్నారో ఆ లేఅవుట్ కింద ఆ ప్రాస్పెక్ట్స్లో మనకు కనిపించేది ఏంటి అంటే హైకోర్టు నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంది, సచివాలయం నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంది, పలానా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంది, పలానా విటి యూనివర్సిటీ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంది అని చెప్పని ఆ లేఅవుట్లో ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్ ఏ విధంగా అయితే ఆ దానికి ప్రాస్పెక్టస్లో రాస్తాడో అదేవిధంగా వీళ్ళు కూడా ఆ బ్రోచర్స్లో రాసే ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు. కాబట్టి ఏంటంటే అసలు ప్రభుత్వ సంకల్పం ఏంటి? ప్రభుత్వం ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రభుత్వం వ్యాపార ధోరణితో ఉండకూడదు అని చెప్పని పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్లో ఉన్న వాటిని కూడా ప్రైవేటైజేషన్ చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మటుకు ప్రభుత్వ స్థలాలని లేఅవుట్లుగా వేసి ప్రజలకు అమ్మే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ. మరి ఇదే సందర్భంలో వీళ్ళు మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు వీళ్ళు. రాజధాని కాదు అక్కడ జరుగుతుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు అదే రాజధానిని చూపించి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈ ప్రభుత్వం చేయబోతుంది. ఇప్పుడు వాస్తవంగా లిక్కర్ వ్యాపారం వైన్ షాప్స్ ప్రైవేట్ వ్యక్తులు ఉండేవాళ్ళు అటువంటి లిక్కర్ వ్యాపారం మొత్తం కూడా ప్రభుత్వం గుత్తాధిపత్యంలోకి తీసుకుంది. ఇసుక ప్రభుత్వం గత ప్రభుత్వం ఫ్రీగా సప్లై చేసింది. ఇప్పుడు జేపీ వెంచర్స్ అని చెప్పని ఒక ప్రైవేట్ సంస్థకి మొత్తం రాష్ట్రంలో ఉన్న ఇసుక మొత్తాన్ని కట్టబెట్టి వాళ్ళ ద్వారా ఇసుక వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఈ ప్రభుత్వం భూమి గాలి నీరు అన్ని వనరులని కూడా మైన్స్ ఆఖరికి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో పండే పంటల దగ్గర నుంచి మొదలుపెట్టి చేపలు చికెన్ మార్టల వరకు కూడా ఈ ప్రభుత్వం వ్యాపార రంగంలోకి దిగుతుంది. అసలు ప్రభుత్వం మోటివ్ ఏంటి? ప్రభుత్వం ఎందుకుంది? ప్రభుత్వం ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి? రోడ్లు చూస్తే ఎట్లా ఉన్నాయి? ఆరోగ్య పరిస్థితులు చూస్తే ఎట్లా ఉన్నాయి? విద్యారంగం చూస్తే ఎట్లా ఉంది? ప్రజల కొనుగోలు శక్తి ఎట్లా ఉంది? ఇది వీళ్ళు మాట్లాడుకుంటున్న రియల్ ఎస్టేట్ రంగంలో కూడా వాస్తవంగా వీళ్ళు శాండ్ పాలసీ రద్దు చేసి నెలల తరబడి ఇసుక సప్లై చేయనందువల్ల దానికి తోడు అమరావతి రాజధాని నిలువున ముంచేసినందువల్ల ఇవాళ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది మొత్తం కొనారిల్లిపోతా ఉన్న సందర్భంలో మిగిలిన ఆల్రెడీ 2,000,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన బిల్డర్లు డెవలపర్స్ అందరూ కూడా అలోలక్షణాన్ని ఏడుస్తూ ఉన్న సందర్భంలో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా డెడ్ ఇన్వెస్ట్మెంట్గా మారిపోయిన పరిస్థితిలో ఇప్పుడు ప్రభుత్వం జగనన్న స్మార్ట్ కాలనీల పేరుతోటి ఇప్పుడు కొత్తగా లేఅవుట్ తీసుకురావడం అనేది ఖచ్చితంగా ఏంటంటే ప్రభుత్వ సంకల్పం అది కాదు. ప్రభుత్వం ప్రభుత్వ జేఎం డ్యూటీ కూడా అది కాదు. గతంలో హౌసింగ్ బోర్డులు ఉండేవి,
హౌసింగ్ బోర్డులు కూడా ఏంటంటే నగరానికి దూరంగా లేఅవుట్లు ఏర్పాటు చేసి ఈడబ్ల్యూఎస్ పేరుతోటి, ఎల్ఐజీ పేరుతోటి, ఎంఐజీ పేరుతోటి, హెచ్ఐజీ పేరుతోటి కేటగరైజేషన్ చేసి స్థలాలు ప్లాటింగ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ప్లాట్లు అమ్మేవాళ్ళు. కానీ ఇప్పుడు హౌసింగ్ బోర్డులు అనేవి నిర్వీర్యం అయిపోయినాయి. దాదాపుగా ఏంటంటే మొత్తం ప్రైవేట్ ప్లేయర్స్ వచ్చేసారు. ఈ ప్రైవేట్ ప్లేయర్స్ చేసే వ్యాపారాన్ని ప్రభుత్వం చేయాలని అనుకోవటం, ప్రభుత్వం కమర్షియల్గా మారిపోవటం, ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేసే లక్ష్యానికి దిగిపోవటం అనేది ఒక రకంగా ఆశ్చర్యం కొలిపే పరిస్థితి. రియల్ ఎస్టేట్లకు కూడా ఒక 5% ఇటీవల పన్ను కూడా ఎక్స్ట్రాగా విధించినట్టున్నారు కదా గవర్నమెంట్. రియల్ ఎస్టేట్ డెవలపర్స్లో నుంచి వాళ్ళు ఎల్ఐజీల కోసం కేటాయించాలి అని చెప్పని ఒక కండిషన్ పెట్టారు. ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ప్రభుత్వం తను చేయాల్సిన ఫంక్షనింగ్ నుంచి పక్కకు వచ్చి తను ఒరిజినల్గా చేయాల్సిన పని ఏంటంటే బయట నుంచి పెట్టుబడి తీసుకురావాలి, పరిశ్రమలు నెలకొల్పాలి. ఆ పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా చదువుకున్న యువతకి ఉపాధి కల్పించాలి. ఆ ఉపాధి కల్పన ద్వారా ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెరగాలి. ఆ ట్యాక్స్ రెవెన్యూస్ పెరిగితే ఆ వచ్చే రెవెన్యూస్ని ఆధారం చేసుకొని ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాలి తప్పితే పూర్తిగా ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసేసి అసలు రూపాయి ఇన్వెస్ట్మెంట్ అనేది తీసుకురాకుండా ఎటువంటి ఉపాధి అవకాశాలు కల్పించకుండా కేవలం అప్పుల మీద రాష్ట్రాన్ని నడిపిస్తా, ఈ అప్పుల మీద రాష్ట్రాన్ని నడిపించే ప్రాసెస్లో ఏంటంటే ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పని ఒక కార్పొరేషన్ పెట్టి దాని ద్వారా రాష్ట్రంలో ఉన్న కొన్ని ప్రభుత్వ స్థలాలను అమ్మే ప్రయత్నం చేస్తే ఆ ప్రభుత్వ స్థలాలను అమ్మటానికి హైకోర్టు అడ్డుకున్న దరిమిలా ఇప్పుడు కొత్తగా ఈ అవతారం ఎత్తారనమాట. అంటే ప్రభుత్వ స్థలాల నుంచి నివాసయోగ్యం కోసం మేము స్థలాలు అమ్ముతున్నాము అని చెప్పని ప్లాటింగ్ చేసి అమ్మటం అనేది ఏదో రకంగా ఇక్కడ కావాల్సింది ఏంటంటే ప్రభుత్వానికి డబ్బు కావాలి. ఆ ప్రభుత్వానికి డబ్బు రావడం కోసం ఏంటంటే ఇప్పుడు లేఅవుట్లు మొదలుపెట్టారు. దీంట్లో కూడా ఏంటంటే 150, 200, 240 గజాలు ప్లాటింగ్ మొదలుపెట్టారు. దాంట్లో 4 విడతలుగా పేమెంట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులకి దాంట్లో 10% ప్లాట్లు ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళకి 20% రిబేట్తో ఇస్తామని చెప్తున్నారు. వాస్తవంగా ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేటే అది. కాకపోతే ఏంటంటే సామాన్య వినియోగదారుడి కంటే ప్రభుత్వ ఉద్యోగులకు 20% రిబేట్ అని చెప్తున్నారు. ఎందుకు 20% రిబేట్ ప్రభుత్వ ఉద్యోగులకి? సామాన్య పౌరుడి కన్నా ప్రభుత్వ ఉద్యోగి సెక్యూరిటీ స్టేజ్లో ఉంటున్నాడు, అతనికి జీతం వస్తుంది, అతనికి ప్రభుత్వం నుంచి అన్ని అలవెన్స్లు అందుతున్నాయి. అతనికి సామాన్య వినియోగదారుడి కంటే 20% తక్కువకి ఎందుకు ఇస్తున్నారు? లేదు ఇవ్వదలుచుకుంటే వాళ్ళకి పూర్తిగా ఒక లేఅవుట్లు ఇవ్వండి. తెలంగాణలో తెలంగాణ ఎన్జిఓస్ లేఅవుట్స్ ఉన్నాయి, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్జిఓస్కి లేకపోతే ప్రభుత్వ అధికారులకి వాళ్ళకి లేఅవుట్లు వేసి ఇవ్వండి. సామాన్య వినియోగదారుడి దగ్గర ప్రభుత్వ ఉద్యోగి ఆల్రెడీ ఒక సెక్యూరిటీ స్టేజ్లో ఉన్న అతనికి మీరు 20% డిస్కౌంట్కి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? కేవలం ఎన్నికల రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి పీఆర్సీ మీరు తక్కువగా ఇచ్చారని చెప్పని వాళ్ళ దగ్గర కంటి తుడుపు కోసం మీరు ఇటువంటి చర్యలు తీసుకొని సామాన్య వినియోగదారుడి దగ్గర ముక్కుపిండి పూర్తి డబ్బులు వసూలు చేస్తా, ప్రభుత్వ ఉద్యోగులకు మటుకు 20% తక్కువకి మీరు ఇస్తున్నాము అని అంటే ఖచ్చితంగా ఈ ఆ కుట్రకోణం ఏంటనేది అర్థమవుతుంది. అంత అమాయకంగా ప్రజలు లేరు. కాబట్టి ఇక్కడ మీరు ఆలోచించుకోవాల్సింది ప్రభుత్వం ఏం ఒరిజినల్గా చేయాలి, మీ ఒరిజినల్ ఫంక్షనింగ్ ఏంటి, మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు, మీరు ఎన్నికలకు ముందు ఏం వాగ్దానం చేశారు, ఏ వాగ్దానం చేసి ఎటువంటి భవిష్యత్తు ఈ రాష్ట్ర ప్రజలకు చూపిస్తానని చెప్పారు. మీరు 13 జిల్లాలని 13 హైదరాబాదులుగా మీరు డెవలప్ చేస్తానని చెప్పారు. మీరు ఇవాళ రాష్ట్రం మొత్తం మీ జగనన్న స్మార్ట్ టౌన్షిప్ల పేరుతోటి రియల్ ఎస్టేట్ లేఅవుట్లు వేస్తానని చెప్పని అధికారంలోకి రాలేదు మీరు. కాబట్టి మీరు ఇప్పటికైనా సరే మీ దగ్గర సమర్థత ఉంటే మీ 22 మంది ఎంపీలని పెట్టి పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన విభజన చట్ట హామీలు మొత్తాన్ని రప్పించి కేంద్ర ప్రభుత్వం మీరు ఉంచుతానని చెప్పిన మెడలు ఉంచి మీ మెడలు ఉంచుకుంటారా, కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచుతారా, మీ ప్రత్యేక హోదా తీసుకొచ్చి 13 జిల్లాల్లో కూడా పరిశ్రమలు నెలకొల్పే విధంగా చేసి పెట్టుబడులు రప్పించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇక్కడ ఉపాధి కల్పన ద్వారా ప్రజల్లో పర్చేసింగ్ కెపాసిటీ పెరిగితే ఆ రోజు ఎవరి ఇళ్ళు కట్టుకోవడానికి ముందుకొస్తారు తప్పితే మీరు లేఅవుట్లు వేసిన మాత్రాన అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ కానీ మారటం తప్పితే ప్రజల దగ్గర ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో పర్చేసింగ్ కెపాసిటీ అనేది లేదు. ఆల్రెడీ ఉన్న ఆస్తులకే వాల్యుయేషన్ అంతా డౌన్ అయిపోయి ఇవాళ ఏదైనా అవసరం వచ్చి ఒక ఎకరం భూమి పల్లెటూరులో అమ్ముకుందామన్నా కూడా సగానికి కోసి అడుగుతున్నారు. ఒకవేళ ఎవరైనా ముందుకొచ్చి తక్కువకి ఇవ్వాలనుకున్నా కూడా కొనే నాదురు కూడా లేని పరిస్థితి అయిపోయింది. మీ పాలనలో 3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఆస్తి విలువ అనేది దిగజారు చేశారు. ఇప్పుడు మీరు కొత్తగా లేఅవుట్లు వేసిన మాత్రాన అవి సబ్స్క్రైబ్ అవుతాయని కూడా నమ్మకం లేదు. మీరు ఇటువంటి ప్రయత్నాలు మానుకొని రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా వృధా ఖర్చులు అరికట్టాలి, 1,000 కోట్ల రూపాయలు మీరు రంగుల పేరిట తగలేసింది, మీ సలహాదారుల పేరిట తగలేస్తున్నది, మీ సొంత ప్రచారానికి మీ మీడియా సంస్థలకి కోట్ల రూపాయలు ఇచ్చుకుంటున్న ప్రచార ఖర్చు, వీటినన్నింటినీ కనుక తగ్గించుకున్న పక్షంలో మీ ప్రభుత్వానికి బోల్డ్ ఆదాయం అదే సమకూరుతుంది. మీరు వాటి మీద దృష్టి పెట్టకుండా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వచ్చి గతంలో మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారో ఆయన చేసిన వ్యాపారం ఏమి లేదు, కానీ ఈరోజు మీరు చేస్తున్నది వ్యాపారం. ఆయన చేపలు అమ్మలేదు, ఆయన చికెన్ అమ్మలేదు, ఆయన స్థలాలు అమ్మలేదు, ఆయన లిక్కర్ అమ్మలేదు, ఇవన్నీ మీరు చేస్తున్నారు ఈరోజు. కాబట్టి మీరు ఆలోచించుకొని
ఇప్పటికైనా కూడా మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు, మీరు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారనేది కనీసం ఆలోచించుకొని మీ ఒరిజినల్ ఫంక్షన్లోకి రావాలని కోరుకుంటున్నాం.